హాయ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ బాండా రెసిపీని చూపిస్తాను అసలు నూనె పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అలాగే ఎండు చేపలు వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎలాగని చెప్తాను ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి ఫోర్ నుండి సిక్స్ వరకు ఫుల్ బిజీగా ఉంటాను మార్నింగ్ మా వారు ఆఫీస్కి లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తాను పిల్లలకు స్కూల్కి నేనే లంచ్ తీసుకెళ్తాను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అస్సలు ఖాళీ ఉండదు ఇంటి పని చేసుకొని పూజ చేసుకొని పిల్లలకు లంచ్ ప్యాక్ చేసి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది మా పిల్లలు ఉదయం టిఫిన్ సరిగ్గా తినరు స్కూల్ హడావిడిలో అందుకే ఈవినింగ్ వాళ్ళకి నచ్చేలా స్కూల్ నుండి వచ్చేటప్పటికి మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కలా చేసి పెడతాను మా చిన్న పాపకు ఆనియన్స్ వద్దు అని చెప్పద్ది బాగుండాలో ఆనియన్స్ వేస్తేనే కదా బాగుంటాయి పిల్లలు వద్దు ని మనం పెట్టకుండా ఉంటే అసలుకే తినకుండా ఉంటారు అందుకే కొంచెం కొంచెం అలవాటు చేయాలి ఇలా ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బాండాలో పిండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు నేనైతే కొంచెం బరగగా మిక్సీ పట్టి తీసుకున్నాను రేపు ఈవినింగ్ ప్రిపేర్ చేయాలి అంటే నేను ఈరోజు మిక్సీ పట్టి ఆ పిండిని రేపు ఈవినింగ్ వరకు అలాగే బయట ఉంచేస్తాను ఎందుకంటే పిండి అంత పులిస్తే అంత టేస్టీగా ఉంటాయి నేనైతే ఎప్పటికప్పుడు టిఫిన్కి ప్రిపేర్ చేస్తాను దోశ పిండి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండేలా స్టోర్ చేయను ఇడ్లీ పిండి అయితే రేపు ఉదయం టిఫిన్ కంటే రేపు ఉదయం వరకే ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ రోజులు స్టోర్ చేయను అయితే ఇలాగ డీప్ ఫ్రై చేసే ఫుడ్ ఎక్కువగా తినకూడదని నేను చాలా తక్కువగా చేస్తుంటాను ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగినంత సాల్ట్ కొంచెం సోడా ఉప్పు పచ్చెనగపు ఉప్పు జీలకర్ర అలాగే ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు టిఫిన్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను మా వారికి కానీ పిల్లలకు కానీ కారం పల్లి చట్నీ రెండు ఉండాలి వారు పిల్లల కంటే వన్ అవర్ ముందే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేస్తారు మా వారు వచ్చేటప్పటికి టిఫిన్ కాఫీ రెడీగా ఉంచుతాను టిఫిన్ చేసేసి పిల్లలు స్కూల్ నుండి తీసుకువచ్చి వెంటనే పొలం పనులు చూసుకోవడానికి వెళ్తారు అందుకే నేను మా వారు వచ్చే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు అదే బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను నాకు ఆయిల్ ఫ్రై చేయాలంటే చాలా భయం కానీ చాలా జాగ్రత్తగా వంట చేస్తాను నాకు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు షాప్లో గులాబ్ జామ్ పౌడర్ అని అమ్ముతున్నారు నేను ఆ ప్యాకెట్ తీసుకుని ఇంటికి వచ్చి గులాబ్ జామ్ ప్రిపేర్ చేయాలనుకున్నాను నాకు తోడుగా మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను ఆ పిండితో చిన్న ఉండలు చేసి డీప్ ఫ్రై చేయాలి ఒక్కొక్కటి కాకుండా అన్ని ఉండలు ఒకేసారి వేసేసాను ఆ ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ పైన పడింది పైగా ఆ ఉండలు పగిలి ఆయిల్ పైన ఆ పైన నా ఫ్రెండ్ పైన పడి కొన్ని బొబ్బలు వచ్చేసాయి అప్పటి నుండి డీప్ ఫ్రై చేయాలంటే ఇప్పటికీ కొంచెం భయంగానే ఉంటుంది అయితే ఈ పిండితో నేను చిన్న చిన్న బోండాలు ఇలా ప్రిపేర్ చేశాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక బోండాలు వేసి అప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగించి తీసి పక్కన పెట్టుకున్నాను నేను మా మా వారికి నాకు మాత్రమే ఇప్పుడు వేసాను మా పిల్లలు వచ్చాక వాళ్ళకి వేడివేడిగా తర్వాత వేసిస్తాను డీప్ ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపేసి ఆయిల్ని అలా వదిలేయను అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏమైనా తగిలి పైన వలకద్దేమోనని కొంచెం భయంగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా స్ట సైడ్కి పక్కకు పెట్టేస్తాను నేను ఎంత భయపడుతూ పెడుతున్నాను కదా నాకైతే చాలా భయం ఆయిల్ అంటే చాలా జాగ్రత్తగా పక్కన పెట్టేశాను ఇదిగోండి ఈ పిండి మా పిల్లల కోసం వాళ్ళు వచ్చాక వేడివేడిగా చేసిస్తాను ఇప్పుడైతే పాలు కాచి పెట్టుకుంటాను మా వారు వచ్చే టైం అయింది అయితే పాలలో నేను మేకడ సపరేట్ చేసి వెన్న తీసి నెయ్యి చేయను ఎందుకంటే పిల్లలకు ఇవే పాలు ఇస్తాను ఈ పాలలో మేకడ తీసేస్తే వెన్న శాతం తగ్గిపోతుంది అప్పుడు ఈ పిల్లలు ఈ పాలు తాగిన బలం ఏమి ఉండదు అందుకే నేను వెన్న నెయ్యి బయట కొంటాను నేను ఈ పాలల్లో వాటర్ ఏమి కలపట్లేదు అవి కొంచెం పలచగానే ఉన్నాయి అందుకే డైరెక్ట్గా కాచేస్తున్నాను చూడండి బాండాలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి పాలు కాగే లోపల పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను పల్లీ చట్నీలో తాలింపు ఏమీ వేయలేదు ఇలాగే తినేస్తాము ఒక్కొక్కసారి తాలింపు వేస్తాను ఎలా చేసుకున్నా బాగుంటుంది తర్వాత నేను కారం అయితే త్రీ డేస్ సరిపడా కారం ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటాను నేను ఈరోజు ఉదయమే కారం ప్రిపేర్ చేశాను కారం దోశ ఎగ్ దోశ ఎక్కువ ఇష్టంగా తింటారు అలాగే టిఫిన్లో కారం అనేది ఖచ్చితంగా ఉండాలి అందుకే నేను కారం ఎక్కువ చేసి ఉంచుకుంటాను కారం కానీ ఎక్కువగా స్పైసీగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ ఈ కారం తేదైనా టిఫిన్ చేసి పెడితే ఈ కారం రెసిపీ అడిగి తెలుసుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా నువ్వు ఎలా చేస్తావో చెప్పుని అడుగుతారు ఒకసారి మీకు షేర్ చేస్తాను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను మా వారు వచ్చేసారు వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చారు ఆఫీస్ నుండి వచ్చేదారిలో కూరగాయల తోటలు ఉన్నాయంట రైతులే పండించి అమ్ముతూ ఉంటారంట చాలా ఫ్రెష్గా ఉంటాయి ముఖ్యంగా ఆకుకూరలు చాలా బాగుంటాయి అందుకని వచ్చేటప్పుడు తీసుకువస్తారు బీరకాయలు వంకాయలు కాకరకాయలు పచ్చిమిర్చి బీన్స్ దొండకాయలు బెండకాయలు ఇలా అన్ని కూరగాయలు దొరుకుతాయి ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల టిఫిన్ ప్లేట్స్లో తీసుకెళ్ళాను అలా కాసేపు మాట్లాడుకుంటూ టిఫిన్ చేసేసాము టిఫిన్ చేస్తూ ఈరోజు ఏ వీడియో పోస్ట్ చేసావని వీడియో చూస్తూ తింటున్నారు టిఫిన్ చేశాక కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను కాఫీ అనేది నేను ఖచ్చితంగా తాగాలని ఉండేది కాదు కానీ ఇప్పుడు కాఫీ ఒక్క పూట తాగకపోయినా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది ఆ రోజంతా మూడీగా అనిపిస్తుంది అంతలా ఎడిక్ట్ అయిపోయాను అయితే అందరు కాఫీ పౌడర్ ఫ్లేవర్ కోసం వేసుకుంటారు కదా నేను కాఫీ పౌడర్ ఎక్కువ వేసుకుంటాను ఈ గ్లాస్ పాలు నేను మా వారు హాఫ్ హాఫ్ చేసుకుంటాము అయితే కాఫీ పౌడర్ ఫోర్ ప్యాకెట్స్ వేసుకుంటాను అంత ఘాటుగా ఉండాలి కాఫీ క్రమేణా మానద్దాం చాలా రోజుల నుండి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు చూడాలి కాఫీని ఎప్పటికీ మాంటానో డైట్ చేయాలి అనుకుంటున్నాము బహుశా నెక్స్ట్ మంత్ ఒకటో తేదీ నుండి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము ఎన్ని రోజులు పర్ఫెక్ట్గా ఉంటామో వన్ మంత్ కరెక్ట్గా డైట్ ఫాలో అవుతాను తర్వాత ఏదో ఒక కారణంతో మధ్యలోనే బ్రేక్ పడుతుంది ఈసారి అలా కాదు అని టార్గెట్ పెట్టుకున్నాము చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతామో చూడాలి కాఫీ అయితే ప్రిపేర్ చేసేసాను నేను ఈ కాఫీ కోసం రోజు మొత్తం వెయిట్ చేసినట్టు ఉంటుంది అలా అడిక్ట్ అయిపోయాను మేమైతే కాఫీ తాగేసాము మా వారు పిల్లల్ని తీసుకొచ్చారు పిల్లలకు పాలు ఇచ్చి టిఫిన్ పెట్టేశాను ఇప్పుడు ఈ చేపలను వన్ ఇయర్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను మేము ఎక్కువగా తెచ్చుకునే ఎండు చేపల్లో టాటా చేపలు ఎండు రొయ్యలు చిన్న చిన్న ఎండు చేపలు తెచ్చుకుంటాము అది మేము తెచ్చుకొని టూ త్రీ ఇయర్స్ అయ్యింది మా పిల్లలు ఎండు చేపల కూర అసలు తినరు ఆ కూర చేసిన రోజు ఇల్లంతా స్మెల్ వస్తుంది కదా ఆ రోజు ఫుడ్ తినేవారే కాదు అందుకోసం ఎండు చేపలు తేవడం ఆపేసాము ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా తింటారేమో అని తెప్పించాను తెచ్చిన వెంటనే కర్రీ చేశాను తింటారా లేదా అనుకున్నాను కానీ తిన్నారు ఇష్టంగానే ఈ చేపలు తెచ్చిన వెంటనే నీట్గా తల తోకలు అన్నీ క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కొన్ని అలాగే ఉంచేశాను మా పాప చేపలు కట్ చేయకుండా కర్రీ చేయమంది అందుకే కొన్ని అలాగే ఉంచేశాను ఇవి టూ త్రీ డేస్ ఎండలో బాగా డ్రై అయ్యే వరకు ఉంచాలి బాగా డ్రై అయ్యాక అప్పుడు ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ తగలకుండా వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు బయటైనా టూ త్రీ మంత్స్ ఉంటాయి అయితే వాటర్ తగలకూడదు నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఈ చేపలు ఫ్రై చేసుకున్నా లేదా ఏదైనా కూరగాయలు పులుసు చేసినప్పుడు మూడు నాలుగు చేప ముక్కలు వేసి పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకి పప్పులుసు ఉప్పు చేప చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు ట్రై చేయకపోతే చాలా చాలా వరకు ఆల్మోస్ట్ ట్రై చేసే ఉంటారు ట్రై చేయకుండా ఎవరు ఉండదు ఉండరు అంత ఫేమస్ అనమాట పప్పులుసు ఉప్పు చేప చాలా బాగుంటుంది అయితే మీరు ఇలా స్టోర్ చేసుకున్నారనుకోండి వన్ ఇయర్ వరకు చేపలు ఎక్కడికి పాడవు అనమాట చాలా బాగుంటాయి మేము ఎప్పుడైనా సరే ఇలాగే స్టోర్ చేసుకుంటాము అంటే ఊరికి తెచ్చుకోలేం కదా ఒకసారి తెచ్చిపెట్టుకొని అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు తర్వాత మా వారు కూరగాయలు అన్నానుగా అవి తెచ్చిన వెంటనే సపరేట్ చేసుకొని కూరగాయలన్నీ ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మా పిల్లలతో మాట్లాడుతూ కూరగాయలన్నీ నీట్గా సర్దేసుకున్నాను ఇంకంతేనండి ఫోర్ టు సిక్స్ నా ఈవినింగ్ రొటీన్ మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ